ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది। కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్ పంపడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైతున్నటువంటి పరిస్థితుల్లో ఓ వైపు రోని కార్తి చొచ్చి రెండు రోజులు అయినప్పటికీ రైతులు ఆరుగాలం కష్టపడి 3.5 మాసాలు పొలాలల్లో ఉంటే గత 50 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో కూడా అమ్మడానికి కూడా అంతే కష్టపడుతున్నారు। ఆ కొన్నటువంటి ధాన్యం కూడా బస్తాకు 2.5 కిలోల దోపకం అదనంగా జోగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎంత చెప్పినప్పుడు కూడా వినని సందర్భం। పౌర సరఫరాల శాఖ మాజీ గంగుల కమలాకర్ గారి మాటల్లో రైతుకు రైస్ మిల్కు ఎలాంటి సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని చెప్పాలి, కానీ ఇక్కడేమో కొనుగోలు కేంద్రాలల్లో లారీలో వెళ్లి రైస్ మిల్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ రైతుకు ఫోన్, ఈ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అదనంగా కట్ చేసేటువంటి పరిస్థితుల్లో రైతు ఈ రోజు మనోవేదనకు గురైతుని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, ఈ రోజు ఒక రైతు చెప్పిన దానిలో వెంటనే జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడితే 5 రోజులుగా ఆ లారీని దించుకోకపోవడం వల్ల ఆ రైతు 4 రోజుల నుంచి కూడా లబోదీపంటి ఎన్ని సార్లు మొత్తుకున్నా రైస్ బిల్లరు వినలేని పరిస్థితులు। అంటే ఈ రోజు ఈ ప్రభుత్వం చేతుల అధికారం ఉందా? ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల సంబంధించిన అంశం రైస్ బిల్లర్ చేతుల అధికారం ఉందా? ప్రభుత్వం ఎందుకు ఈ అంశంలో కఠినంగా వివరంగా వివరిస్తలేని చెప్పనమాట, రైతు పక్షాలు ఎందుకు నిలబడతలేని చెప్పనమాట ఈ రోజు మేము ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని కూడా ప్రశ్నిస్తూ ఇప్పుడు వర్షాకాలం కూడా రాబో రోజుల్లో మరో వారం 10 రోజుల్లో వర్షాలు కూడా రాబోతుందని చెప్పని మాటతో రైతులు ఇంకా మరింత ఆందోళన చేస్తున్నారు। కొత్తగా మళ్ళీ వ్యవసాయం చేసుకునేటువంటి రైతు ఇంకా గత సీజన్ లో అమ్మినటువంటి వడ్లకి సంబంధించినటువంటిది ఇంకా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోతే ఎలానమాట? ఈరోజు లారీలు రావాలంటే డ్రైవర్ 2 రూపాయలు ఇస్తేనే లారీ వస్తాయని చెప్పండి, లారీ పోతాయన్నమాట। ఈరోజు బార్దానికి ఇబ్బంది ఉంది, లారీలకు ఇబ్బంది ఉంది, కొనుగోలు కేంద్రాలలో రైతు పడుతున్నటువంటి కష్టాలను ఇంకా తీర్చకపోవడం, ఇంకా బాధారిష్టాలు 45 రోజుల క్రితం నిజంగానే ఈ రోజు లారీ రాలేదంటే ఈ రోజు బారదారులను వాడతాం, 45-50 రోజులే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం, ఇప్పుడు కూడా అదే సమస్యను కొనుగోలు కేంద్రాలు రైతులు పడుతున్న ఇబ్బందులని జిల్లా కలెక్టర్ గారు తక్షణమే మరి ఈ సమస్యలపై పరిష్కారం కనుగొనాలి। యుద్ధ ప్రాతిపదికన అన్ని గ్రామాలనటువంటి వరి ధాన్యముని వేగవంతంగా కొనుగోలు చేసి మరి రైస్ బిల్లులు పంపిస్తారా, ప్రభుత్వం సంబంధించినటువంటి గోదాములలో మీరు పెడతారా, ఏ విధంగా సార్ రైతుకు సంబంధించినటువంటి ఇబ్బంది తొలగించాలని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్నాం।